ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసునామం పేరట మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి మన ధ్యానం నిమిత్తం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న ప్రసంగ అంశం ఏమిటి అంటే, దేవుని నమ్మాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. అయితే ఏ విధంగా నమ్మకం ఉంచాలి అది ఈరోజు మనం నేర్చుకుందాం. నమ్మకం ఉంచాలి అంటే అందులో మనము చేయవలసినవి చేయకూడనివి ఉన్నాయి. అందుకే ఈరోజు దేవుని యందు నమ్మిక ఉంచే విధానం ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందని బైబిల్ చెప్తుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఈ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచాలి, కానీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. స్వబుద్ధి, సొంత బుద్ధి, మన స్వబుద్ధి కొన్నిసార్లు దారి తప్పుతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, కానీ తుదకది మరణానికి దారి తీస్తుంది అని. అది మరణానికి నడిపించే దారి అయినప్పుడు ఆ వ్యక్తికి అది సరిగా కనబడుతుంది. ఎలా అంటే ఆ బుద్ధికి అలా కనబడుతుంది. దేవుని వాక్యానికి, దేవుని మనస్సుకు వ్యతిరేకంగా నీ బుద్ధి ఆలోచించినప్పుడు, బుద్ధి గడ్డి తినే పనులు చేస్తూ, బుద్ధి దారి తప్పితే మనం పనులు ఎలా చేస్తామో ఆ రీతిగా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్వబుద్ధిని, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవడం చాలాసార్లు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. అది ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగడానికి బదులుగా దారి తప్పినట్టుగా మన జీవితాలను నడిపిస్తూ ఉంటుంది. మనం దేవుని నమ్మాలి, దేవుని నమ్మాలి. దేవుని నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏది చెబుతాడో అది నమ్ముతాం, దాని ప్రకారం చేస్తాం. అలా కాకుండా దేవుని పూర్ణ హృదయంతో నమ్మకుండా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే కొంత దేవుని మాట విన్నట్లుగాను అనిపిస్తుంది, కానీ ఇటు దేవుని వాక్యము అటు నీ బుద్ధి, రెండింటిని దేనిని అనుసరిస్తావు అనంటే ఖచ్చితంగా నీ బుద్ధిని మాత్రమే, నీ స్వబుద్ధిని మాత్రమే ఆధారం చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. సొంత బుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, మనం లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ తండ్రికి ఉన్న ఇద్దరు కుమారులలో చిన్నవాడు తండ్రి దగ్గర నుంచి, నా వాటా నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను నా స్నేహితులతో అన్నప్పుడు, ఆ వ్యక్తి ఎలా ప్రవర్తించాడు అంటే తన స్వబుద్ధిని, సొంత బుద్ధిని ఆధారం చేసుకునే ప్రవర్తించాడు అతను. స్నేహితులు, వాళ్ళ యొక్క పరిస్థితులు అన్నీ అతనికి మంచిగా అనిపించాయి, కానీ ఇంతగా సంపాదించి పెట్టి తనకు ఆస్తిని ఇవ్వటానికి సిద్ధపడిన తండ్రి, తండ్రి పరిపాలన, తండ్రి సలహాలు, తండ్రి కింద తండ్రి దగ్గర అతను ఉండడం అతనికి నచ్చలేదు. ఇతడు స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు అని ఎందుకు నేను చెబుతున్నాను అంటే, స్వబుద్ధి అనేది పెడదారి పట్టిస్తుంది, కానీ మంచి బుద్ధి అనేది అది నిజంగా దేవుని దగ్గరికి నడుపుతుంది మనల్ని. ఆ లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అతడు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట చదువుతాం. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు అని. ఇక్కడ బుద్ధి రావటం అంటే తండ్రి దగ్గరకు తిరిగి వచ్చేటటువంటి, తండ్రి దగ్గరికి తనను నడిపించేటటువంటి అలాంటి మనసు అతనికి వచ్చింది. కానీ అంతకుముందు బుద్ధి ఏమైంది? బుద్ధి గడ్డి తిని, కృతజ్ఞత లేని బుద్ధి, తండ్రి పట్ల, తండ్రి చేసిన త్యాగం పట్ల ఏమాత్రం కృతజ్ఞత లేని బుద్ధితో తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని గాడి తప్పి ఇష్టం వచ్చినట్లు వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిన దానిని బట్టి నష్టం అనుభవించాడో, కష్టం అనుభవించాడో, ఇదంతా అనుభవిస్తున్నాడో, అతనికి సరి అయిన విధానంలోనికి, ఆ వ్యక్తి గాడిలోనికి రావడానికి అవకాశం కలిగింది. ఇలా చెప్పాలి అంటే
నేను ముందే మీకు జ్ఞాపకం చేశాను, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గం కలదు, కానీ అది తుదకు మరణానికి దారి తీస్తుంది. సరి అయినదిగా ఎందుకు కనబడుతుంది అంటే, అతడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆలోచిస్తున్నాడు, స్వబుద్ధిని ఆధారం చేసుకుని పోలిక చేస్తున్నాడు. తాను చేసే పనులు కరెక్టు, తను నడిచే దారి కరెక్టు, అవన్నీ అతనికి అలా అనిపించాయి, కానీ తుదకు అది మరణానికి దారి తీస్తుంది, తుదకు అది నాశనానికి దారి తీస్తుంది. అందుకే నీ స్వబుద్ధి వద్దు, నీ పూర్ణ హృదయంతో దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచు. నీ పూర్ణ హృదయంతో దేవుని నమ్మితే, హృదయం నిండా దేవుని నమ్మకం ఉంటే, హృదయం నిండిన దానిని బట్టే నువ్వు మాట్లాడతావు, హృదయం నిండిన దానిని బట్టే నువ్వు కూడా ప్రవర్తిస్తావు. కాబట్టి నీ మాట కానీ నీ ప్రవర్తన కానీ దేవుని నమ్మినట్టుగా చూపించగలుగుతావు పూర్ణ హృదయంతో నువ్వు దేవుని నమ్మినప్పుడు. కాబట్టి దేవుని వాక్యము చదువుతున్నప్పుడు బైబిల్ చెప్తుంది కదా, వినుట వలన విశ్వాసం కలుగును అని. దేవుని గురించి నీవు వింటున్నప్పుడల్లా విశ్వాసం కలుగుతూ ఉంటుంది. ఆ విశ్వాసం నీ పూర్ణ హృదయంతో దేవుని పట్ల చూపించేటట్లుగా నువ్వు చూసుకోవాలి. కానీ పూర్ణ హృదయంతో కాకుండా నీ స్వబుద్ధితో ఆధారపడి ఏదో చేద్దామనుకుంటే, దేవుని నుండి, దేవుని మాట నుండి, దేవుని మార్గములో నుండి, దేవుని ప్రణాళిక నుండి నువ్వు తప్పిపోతావు, పూర్తిగా తప్పిపోతావు. అందుకే దేవుని యందు మనం ఎలా నమ్మకం ఉంచాలి అంటే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం మానేసి మన పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్పిన దాన్ని నీవు నమ్మి అలా చేయగలుగుతావు. విశ్వాసం అనే దానికి అర్థం ఏమిటి అనంటే, నిరీక్షించబడి వాటి యొక్క, అంటే మనం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు అనే మాట ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చదువుతున్నాం. అయితే ఇంకొక మాట కూడా మనం చెప్పుకోవచ్చు, ఏమిటి అంటే, నేను దేవుని నమ్ముతున్నాను అని నీ నోటితో చెప్పడం మాత్రమే కాకుండా, నోటితో చెప్పిన దేవుని నమ్ముతున్నాను అన్నది క్రియలలో చూపించడమే విశ్వాసం. కాబట్టి పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచి, ఆ పూర్ణ హృదయంతో నమ్మకం ఉంచిన దానిని క్రియలలో చూపించుకుంటూ దేవుని నమ్ముతున్నానని మనం రుజువుపరుచుకుంటూ ముందుకు సాగిపోదాం. ఒకటి, స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచాలి. రెండవది, కీర్తన భాగంలో నుండి 26వ కీర్తన 1వ చరణాన్ని చదువుతున్నాను. చూడండి, 26వ కీర్తన 1వ చరణం, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మికయించి ఉన్నాను. ఏమీయూ సందేహపడకుండా మనము దేవుని నమ్మాలి. నమ్ముతున్నాం, నోటితో నమ్ముతున్నాం 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 అనే మాట చెబుతున్నాం, కానీ హృదయంలో మాత్రం అనుమానం, సందేహం. సందేహాలు ఎక్కువ, దేవుడు చేస్తాడో లేదో, ఇది దేవుని వల్ల అవుతుందో లేదో, ఈ ప్రార్థన దేవుడు జవాబు వింటాడో లేదో. కొన్నిసార్లు దేవునికి ప్రార్థన ఎలా చేస్తాము అంటే, సర్లే ఎంతోమందికి చేశాం ఎవరూ వినలేదు, ఏ మనిషిని అడిగాం ఎవరు ఇవ్వలేదు, ఇప్పుడు ఈయనకైనా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో చూద్దాం అన్నట్లుగా దేవునినే పరీక్షించేటట్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. హృదయంలో సందేహం, హృదయంలో అనుమానం. ఈ సందేహానికి అనుమానానికి తావిస్తూ దేవుని నమ్ముతున్నామని చెబితే అది ఎలా అవుతుంది? అందుకే నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను అన్నాడు. యథార్థత అంటే లోపల ఏమనుకుంటున్నావో బయటికి కూడా అలాగే ఉండడం. లోపల నువ్వు ఎలా ప్రవర్తించాలని అనుకుంటున్నావో బయటికి అలా ప్రవర్తించడం, లోపల బయట ఒకేలాగా ఉండే విధానాన్ని యథార్థత అంటాం. ఇప్పుడు నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పిన దేవుని దగ్గర లోపల హృదయంలో ఏ సందేహం లేకుండా నమ్ముతున్నాడు కాబట్టి యథార్థవంతుడనని చెబుతున్నాడు. అలాంటి యథార్థవంతులంగా మనం ఉండాలి. దేవుని నమ్ముతున్నాము అని అన్నప్పుడు నమ్మకంతో ప్రార్థన చేసిన, నమ్మకంతో ఆయన మీద ఆధారపడిన, నమ్మకంతో ఆయన మాటలు ధ్యానం చేస్తున్నా, ఏది చేసినా మనం యథార్థంగా ఉండాలి. సందేహానికి తావు ఇవ్వకూడదు, అనుమానాలకి తావు ఇవ్వకూడదు. అనుమానాలు, సందేహాలు ఇవన్నీ మన జీవితాలను పాడు చేస్తాయి. విశ్వాసం అనేది సహజంగా చెప్పాలి అంటే, బైబిల్లో మనం చదివితే 3 రకాలుగా విశ్వాసం ఉంచిన వారిని గురించి చెప్పాలి. 1, విశ్వాసి. 2, అవిశ్వాసి. 3, అల్పవిశ్వాసి అని ప్రభువే ఈ సువార్తల్లో చెప్తాడు. అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడతీవి అని పేతురుతో మత్తయి సువార్త 14వ అధ్యాయంలో. కాబట్టి జాగ్రత్తగా విందాం.
అసలు ఏమీ నమ్మకం ఉంచకపోతే అవిశ్వాసి, నమ్మకం ఉంచి అలా ప్రవర్తిస్తే అది విశ్వాసి. కానీ అల్పవిశ్వాసులుగా కూడా మనము దేవుని ఎదుట కార్యం జరగడానికి కావలసినంత విశ్వాసం చూపకుండా మనం అలా అల్పవిశ్వాసులం అయిపోతే, బలహీనపడిపోతే, మన విశ్వాసం బలహీనపడిపోతే దేవుడు ఎంత బాధపడతాడు, కార్యం కూడా జరగదు కదా. అప్పుడు జాగ్రత్తగా విందాం మనం, యథార్థవంతులమై దేవుని నమ్ముకోవాలి. అంతేగాని సందేహపడుతూ అనుమానపడుతూ దేవుని నమ్ముతున్నానని చెప్పి నువ్వు సందేహాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే దాని మూలన కార్యం జరగదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ సందేహం, దేవుని మీద ఆధారపడుతున్నానంటున్నావు కానీ సందేహం. కానీ బైబిల్ చెప్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నమ్మకం దేవుని మీద పెట్టుకున్నప్పుడు సందేహపడకుండా నేను దేవుని నమ్ముచున్నాను అని చెప్పిన ఈ దావీదు భక్తుని వలె మనం కూడా దేవుని యందు యథార్థంగా, అంటే నమ్మకం ఉంచుతున్నాను అని 10 మందికి చెబుతున్నాము, పైకి నోటితో చెబుతున్నాము, హృదయంలో కూడా అలాగే నమ్మకం ఉంచుదాం. హృదయంలో సందేహం, నోటితో నమ్మకం అనే పదాలు వదిలేద్దాం. కాబట్టి రెండవది సందేహపడకుండా దేవుని నమ్ముకోవాలి. సందేహపడకుండా దేవుని నమ్ముకోవాలి. ఒకటి, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో దేవుని నమ్ముకోవాలి. రెండవది సందేహపడకుండా దేవుని నమ్ముకోవాలి, యథార్థంగా ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను గూర్చి, నీ పనులు గూర్చి, లేక నీ ప్రార్థన గూర్చి ఖచ్చితంగా ఆసక్తిపరుడై ఉంటాడు. ఎందుకని, నీలో సందేహం అనుమానం లేవు. అప్పుడు ఖచ్చితంగా నమ్ముతున్నావు కాబట్టి నీ నమ్మికకు తగినట్టుగా కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన ఆల్రెడీ మార్కు వార్త 9వ అధ్యాయంలో చెప్పాడు ఏమని అంటే, నమ్ముట నీ వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యమే. నమ్మటం నీ వల్ల అవుతుందా? కాబట్టి జాగ్రత్తగా విందాం, సందేహం అనేది లేకుండా మనము దేవుని నమ్ముకోవాలి. ఇది రెండవది. మూడవది కీర్తన భాగంలో నుంచే 37వ కీర్తన 5వ చరణం చదువుతున్నాను. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అని. నీ మార్గం దేవునికి అప్పగించి నువ్వు నమ్ముకో, నీ కార్యం ఆయన సఫలం చేస్తాడంతే. ఆయన నెరవేరుస్తాడు నీ కార్యాన్ని. నీవు ఆయనను నమ్ముకునే ముందు చేయవలసిన పని ఏమిటి అంటే, నీ కార్యమును ఆయనకు అప్పగించు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపు. నీ మార్గము అని అంటే ఇక్కడ నీ జీవిత విధానం, నువ్వేది చేయాలనుకున్నావో నీ జీవిత విధానాన్ని, నువ్వు చేసే వాటిని దేవునికి అప్పగించు. దేవుని కోసం ఏదో చేయాలనుకున్నావు, లేదా నీ ఇంటి కోసం ఏదో చేయాలనుకున్నావు, ఆ చేయాలనుకున్న విధానాన్ని దేవునికి అప్పగించేయి. దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ కార్యం సఫలం చేస్తాడు. ఎందుకంటే నీ నమ్మకానికి తగినట్లుగా దేవుడు చేస్తాడు. అలా కాకుండా దేవునికి ఏది అప్పగించకుండా సమస్తము నువ్వే చేసేస్తున్నానన్నట్లుగా, సమస్త భారములు నువ్వే మోస్తున్నానన్నట్లుగా అలా ఉంటే దేవుడు ఎలా కార్యం సఫలం చేస్తాడు? ఆయన ఒకవేళ మన భారం ఉందండి, భారం తొలగించాలనుకుంటున్నాం, ఏది నీకు భారంగా ఉందో అది దేవుని దగ్గర ప్రార్థన చేసి దేవునికి అప్పగించు. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు భక్తుడు చెప్పాడు కదా. అలా కాకుండా మనం ఏం చేస్తున్నాం? ఒక ఆయన ఊళ్ళోకి ఒక మోపు మోసుకుని వెళ్తున్నాడు. వెనకాల ఆ ఊరిలో ఎవరో పెద్ద మనిషి బయలుదేరి కారు వేసుకొస్తుంటే ఇతడు చిన్ననాటి స్నేహితుడయి ఉంటాడు. సరేలే, వారం మోస్తున్నాడు ఎందుకు మోపు మోయడం అని చెప్పి లోపల కూర్చోమంటే కారులో కూర్చున్నాడంట. కాసేపటికి ఆ కారు డ్రైవరు, ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదురుగా చిన్న అద్దం ఉంటుంది కదా, అద్దంలో కనబడుతుంది వెనకాల సీట్లో ఉన్న వ్యక్తి అవస్థ అంతా. ఏమిటి అంటే, ఆ వ్యక్తి కారులోనికి ఎక్కించుకున్నాడు, కానీ కారులోకి ఎక్కి కూడా వెనకాల సీట్లో కూర్చుని ఆ మోపు తల మీదే పెట్టుకున్నాడంట. ఎంత విచిత్రం చూడండి. ఎందుకు ఎక్కించుకున్నది? ఆ మోపుని, ఆ మనిషిని కారు మొయ్యాలి అన్న ఉద్దేశంతో. అప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి రెస్ట్ తీసుకుంటాడు, నా స్నేహితుడికి నేను సహాయం చేసిన వాడిని అవుతానన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి అలా కారెక్కమంటే కారెక్కిన తర్వాత కూడా మోపు మోస్తున్నాడు. వెనకాల వ్యక్తిని, కారు ఎక్కించుకునే వ్యక్తి అడుగుతున్నాడు, ఇదేంటి మోపు తల మీద ఎత్తుకున్నావు, దానిని కారు మీద దించవచ్చు కదా, కారు సీట్లో ఖాళీగా ఉంది కదా అంటే ఆయన అంటాడంటే, అరే ఏదోలే నువ్వు నా మీద జాలిపడి నువ్వు ఎక్కించుకున్నావు, నీ కారు నన్ను మోస్తుంది,
నా భారాన్ని నేనే మోసుకుంటే ఇబ్బంది ఉండదు కదా అనుకున్నానండి అని. ఎలా ఇప్పుడు చూడండి, తన తల మీద మోపు ఉందండి, తన తల మీద మోపు తాను మోసుకుంటున్నాడు, కానీ ఆ మోపు బరువు అతని బరువు రెండు బరువులు కారు మోస్తుందన్న అవగాహన అతనికి లేదు. మనము జాగ్రత్తగా గమనిద్దాం. 69వ కీర్తనలో భక్తుడు మాట్లాడతాడు ఏమనంటే, ఆయన మన భారములను అనుదినము మన భారములను భరించుచున్నాడు దేవుడు. అనుదినము మన భారాలను భరించే దేవుడు ఆయన. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకు రండని ఆ పిలుపునిచ్చాడు కదా. అలా మనం ఎప్పుడూ దేవుని దగ్గరకు వచ్చి మన మార్గం, మనం చేసే విధానం, మన జీవిత విధానం, మనకు భారం అనిపించినా, మనకు కష్టం అనిపించినా, మనం చేయలేమనిపించినా, చేస్తామనిపించినా, ఏదనిపించినా దేవునికి చెప్పి ఆ భారాన్ని దేవుని మీద మోపితే, అందుకే ఇక్కడ అన్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగించు. నువ్వు అప్పగించావు అంటే ఖచ్చితంగా ఆయన దాని విషయంలో కేర్ తీసుకుంటాడు. నువ్వు దానిని అప్పగించావు, అప్పగించి దేవుని నమ్ముకున్నావు, దేవుడు నీ కార్యం సఫలం చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా విందాం, మనము మన మార్గమును దేవునికి అప్పగించి ఆ తర్వాత దేవుని మనం నమ్ముకుంటే మనం నమ్ముకున్న దానికి తగ్గట్టుగా ఆయన పనిచేస్తాడు అని మాత్రం దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కీర్తన భాగంలోనే 55వ కీర్తన 22వ చరణం చదువుతున్నాను. నీ భారం యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అని. అదే పేతురు మొదటి పత్రిక 5:7 వచనంలో చదివితే, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అనే మాట అక్కడ ఉంటుంది. కాబట్టి నీ మార్గము దేవునికి అప్పగించు, తర్వాత దేవుని నమ్ముకో, దాని విషయంలో దేవుడే కార్యం సఫలం చేస్తాడు, దేవుడే నెరవేరుస్తాడు. నీ మార్గం దేవునికి అప్పగించకుండా నమ్ముకుంటున్నానని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. కాబట్టి 3వ మాట, నీ మార్గం దేవునికి అప్పగించాయని నమ్ముకుంటే ఖచ్చితంగా దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు, కార్యం నెరవేరుస్తాడు. ఇది మనం 3వ మాటగా ధ్యానం చేస్తున్న మాట. ఇక 4వ విషయం, 40వ కీర్తన 4వ చరణంలో చదువుతున్నాను చూడండి. 40వ కీర్తన 4వ చరణంలో, గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునువాడు ధన్యుడు. గర్విష్ఠులను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునువాడు ధన్యుడు అని. దేవుని నమ్మాలి. ఎలా నమ్మాలి? గర్విష్ఠులను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారిని లక్ష్య పెట్టకుండా దేవునినే నమ్మాలి. గర్విష్ఠులు వాళ్ళు గర్వంతో ఏవో ఏవో మాట్లాడుతూ ఉంటారు, గర్వంతో ఏవో ఏవో మాట్లాడుతూ ఉంటారు, నెరవేర్చలేని శపథాలు చేస్తూ ఉంటారు, నెరవేర్చని వాటి గురించి నెరవేర్చామని చెప్పుకుంటూ ఉంటారు. గర్విష్ఠులు కదా, ఎంతో అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారి వైపు తిరగడం మూలాన మనకు ఏమీ ఒరిగేది ఉండదు, మనకు ప్రయోజనం ఏమీ ఉండదు. ఇప్పుడు త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారు అనింది. అబద్ధములు అది వాక్యానికి విరుద్ధమైనది, సత్యానికి నిజానికి విరుద్ధమైనది కదా. అబద్ధములు అనంటే సాతానుడు మాట్లాడే మాటలు. అబద్ధములు అంటే ఈ లోకానుసారంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆరాధన చేసే దేవుళ్ళు ఉన్నారే, వీళ్ళందరూ మాయ అబద్ధము అని బైబిల్లో మనం చదువుతాం. అబద్ధముల తట్టు తిరుగుట, ఏది నిజం కాదో వాటి వైపుకు తిరిగి నిజమని నమ్ముట. కాబట్టి దేవుని ఆరాధించడం మానేసి వ్యర్థమైన విగ్రహముల వైపు, అంటే అది అబద్ధం, నిజం కాదు, నిజానికి దేవుళ్ళు కాదు, అయినా దేవుళ్ళని నమ్మటం, ఇలాంటి వాటి వైపు తిరగటం. జనముల ఆచారాలు వ్యర్థమని వాక్యం చెప్తుంది. ఎందుకు అంటే వాటిల్లో వాస్తవం లేదు. ఎన్నో ఆచారాలు, కులాచారాలు, మతాచారాలు, పారంపర్యంగా వచ్చే ఎన్నో ఆచారాలు, అందులో వాస్తవం లేదు, అంత అబద్ధమే. వాటి వైపు తిరిగి అనుసరించే వారికి మనం సహకరించకూడదు. పితృపారంపర్యంగా ఎన్నో వ్యర్థమైన ప్రవర్తనలు వస్తున్నాయి. ఇవన్నీ వ్యర్థం, వ్యర్థం, పనికిరావు, ఉపయోగం లేవు. ఆచరిస్తున్నాం నిజమనుకుని, అబద్ధం అవి. వాటి వైపు తిరిగే వారు ఎవరైనా ఉంటే వాటిని మనం లక్ష్య పెట్టకూడదు. అంటే ఏంటి, మనం తిరగకూడదు అటువైపు. మనం వాటిని దేవునికి వ్యతిరేకంగా అంతకుముందు చేసిన విగ్రహారాధన వదిలిపెట్టేయాలి, జనముల ఆచారాలను వదిలిపెట్టేయాలి,
పితృపారంపర్యంగా వచ్చిన కులాచారం అని మతాచారం అని మా పెద్దల ఆచారం అని ముత్తాతల కాలం నుంచి ఉందని ఏదో చెప్పుకుంటున్నాం కదండి, అవన్నీ అబద్ధములు అని వాక్యం కొట్టివేస్తుంది. వాటిని వాటి వైపుకు మనం తిరగకూడదేక, మనం తిరగకూడదు. వాటి వైపు తిరగకుండా దేవునినే నమ్ముకోవాలి. చాలామంది క్రైస్తవుల విధానం వారి ఇంట్లో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు, వారి గృహప్రతిష్టలు జరిగేటప్పుడు బయటపడిపోతాయి వాళ్ళ విశ్వాసాలు ఎలా ఉన్నాయో. ఎందుకంటే అప్పుడు వాళ్ళు నిజంగా దేవుని వాక్యమును బట్టే నడుచుకుంటున్నారా, దైవజనులు చెప్పిన దాన్ని బట్టే నడుచుకుంటున్నారా, లేకపోతే ఇతరత్ర వాటి మీద కూడా ఆధారపడి. ఎందుకంటే వాళ్ళు సరైన వాళ్ళు కాదనుకోండి, సరైన విశ్వాసులు కాదనుకోండి, సరైన విశ్వాసం లేదనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ముహూర్తాలు పెట్టించుకోవడం, ముహూర్తాల ద్వారా వాళ్ళు సమయాలు కేటాయించుకోవడం, ఆ సమయంలో దైవజనులు వచ్చి ప్రార్థన చేయమని వెళ్ళడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా విందాం. ఇక్కడ మనం గర్విష్ఠులనైనా త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనా లక్ష్య పెట్టక, వారిని పట్టించుకోకుండా, వాటి వైపుకు మనం తిరగకుండా, ఆ అబద్ధాలను మనం నమ్మకుండా, వాక్య విరుద్ధమైన ప్రతీది అబద్ధమే, సత్య విరుద్ధమైన ప్రతీది అబద్ధమే, సాతాను మనకు బోధించే ప్రతీది అబద్ధమే, కాబట్టి దానిని వైపు మనం తిరగకుండా దేవుని వైపు మాత్రమే తిరుగుతూ ఆయన సన్నిధిలో ఉండడానికి ఇష్టపడితే, ఆయనను నమ్ముకోవడానికి ఇష్టపడితే, ఖచ్చితంగా దేవుడు మనకు గొప్ప ప్రతిఫలాలు ఇస్తాడు. ఎందుకని, అబద్ధమైనది విడిచిపెట్టేశావు, సత్యమైన దానినే నువ్వు నమ్ముకుంటున్నావు. దేవుడు సత్యవంతుడు. దేవుడు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము అని. ఆయన నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. ఆయన నమ్ముకోవడం ద్వారా ఎంత ప్రయోజనం ఉంటుంది చూడండి. కాబట్టి మనం గర్విష్ఠులను అబద్ధముల తట్టు తిరుగు వారిని విడిచిపెట్టి లక్ష్య పెట్టకుండా దేవునినే నమ్ముకుందాం. ఇది నాలుగో విషయం. ఇక ఐదో విషయంకి వచ్చేటప్పటికి యెషయా గ్రంథం 12:2 చదువుకుందాం. యెషయా గ్రంథం 12:2, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను అని అన్నాడు. ఎలా నమ్ముకోవాలి చెప్పండి. ఇందులో భయపడకుండా నమ్ముకోవాలి. ఆయన మన రక్షణకు కారణభూతుడు, ఆయనే మన బలం, ఆయనే మన రక్షణాధారం. అలాంటి దేవుణ్ణి మనం భయపడకుండా నమ్ముకోవాలి. భయపడితే ఎలా, మనం దేవుని నమ్ముకోవటానికి భయపడితే ఎలా, భయపడుతున్నప్పుడు నమ్మలేము. భయపడుతున్నప్పుడు అంటే ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడో వినడో అనే భయం, సహాయం చేస్తాడో చేయడో అనే భయం, రక్షిస్తాడో లేదో అనే భయం నీలో ఉందనుకోండి, ఎలా నమ్మగలుగుతాం చెప్పండి. భయం విశ్వాసాన్ని తొలగించేస్తుంది. నేను ఒకసారి మీకు ఒక సన్నివేశం చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 14:28 నుంచి చదువుతున్నాను. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు ఉచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనిను. ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి యేసునద్దకు వెళ్ళటకు నీళ్ల మీద నడిచను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి అని. భయపడ్డాడు. యేసు ప్రభు నేను నడిచినట్టే నువ్వు కూడా నడుస్తావయ్యా వచ్చాయి అన్నప్పుడు విశ్వాసంతో కాలు నీళ్ళలో పెట్టేశాడు, పడవలో నుంచి సముద్రంలో. చక్కగా నీటి మీద నడుస్తున్నాడు, నీటి మీద నడిచే అనుభవం వచ్చేసింది. అంతవరకు బాగానే ఉంది. యేసునద్దకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచాను కానీ గాలిని చూచి భయపడ్డాడు అని. అంటే ఆ ప్రచండమైన గాలి, హోరు, ఇదంతా అతడు చూచి గమనించేటప్పటికి అతని గుండెల్లో భయం బయలుదేరింది. హృదయంలో భయం బయలుదేరింది అంతే, అతడు ఇక మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఈ భయం లేనప్పుడు నడవగలిగాడు విశ్వాసంతో. భయం లేనప్పుడు విశ్వాసం పనిచేసింది, భయం ఉన్నప్పుడు విశ్వాసం పనిచేయదు. భయం ఉన్నప్పుడు అతడు అనుమానించాడు, సందేహపడ్డాడు. అందుకే ఆ మత్తయి సువార్త 14:31 చదువుతున్నాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అన్నాడు. చూడండి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అంటే భయం మనిషికి సందేహాన్ని కలిగిస్తుంది, భయం అనుమానాన్ని కలిగిస్తుంది, అల్ప విశ్వాసిగా మారిపోయేలా చేస్తుంది, విశ్వాసంలో నిలబడనివ్వదు భయం. అందుకే ఇక్కడ మనం గమనించాలి, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను, ఎందుకంటే ఆయన నా రక్షణకు కారణభూతుడగు దేవుడు
అని భక్తుడు మాట్లాడుతున్నాడు. మనకు రక్షణ కలగాలి అంటే యేసు ప్రభు రక్తములో మన పాపములు కడగబడి మనము రక్షణ పొందుతామని బైబిల్ చెప్తుంది. నీతి పొందుతాం, రక్షణ పొందుతాం. ఈ విషయంలో మనం భయపడక్కర్లా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలండి. మనము మన పాపములు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనలను క్షమించి పవిత్రులుగా చేస్తాడని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఎలా ఉండాలి? భయపడకూడదు కదా. హెబ్రీ పత్రిక 4:4 ఆఖరి వచనంలో మనము కనికరించబడి సమయోచిత సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనం దగ్గరకు వద్దాం అని బైబిల్ చెప్తుంది. ధైర్యంతో, కృపాసనం అంటే దేవుడు ఉండే స్థలం దగ్గరికి ప్రార్థన చేయడానికి ధైర్యంగా వద్దాం. ఆయన మీద ఆధారపడడానికి ధైర్యంగా వద్దాం. ప్రభువా, నేను పాపిని నన్ను క్షమించుని అడగడానికి ధైర్యంగా వద్దాం. నేను పాపిని, ఇంత గొప్ప పాపిని, ఇంతగా నేరాలు చేశాను, ఘోరాలు చేశాను, యేసు నామం అంటే పడలేదు, ఆయన అంటే నాకు గిట్టలేదు, ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తే నా మొర వింటాడో లేదో అనే భయం మొత్తం తీసివేయి. ఆయన ఆదుకుంటాడో లేదో అనే భయం మొత్తం తీసివేయి. అంతా తీసేయాలి మొత్తం. కాబట్టి 5వ మాట ఏమిటంటే, భయపడక దేవుని నమ్ముకునాలి. ఇక 6వ మాట ఏమిటి అంటే, మొదటి కొరింథీ పత్రిక 2:4 ఉంటుంది, దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసం ఉంచాలి అని ఉంది. దేవుని శక్తిని, మానవ శక్తిని ఆధారం చేసుకుని కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసం ఉండాలి అని. దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం అంటే దేవుని వాక్యానుసారమైన విశ్వాసమే. ఎందుకంటే మనం రోమాపత్రిక 1:16 దేవుని సువార్తే దేవుని శక్తి అని భక్తుడు మాట్లాడుతున్నాడు. దేవుని సువార్త ఏం చెప్తుందో, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నువ్వు నడవడమే దేవుని శక్తిని ఆధారం చేసుకుని నువ్వు విశ్వాసం ఉంచడం అని. 2వది, మనం అపొస్తల కార్యాలు 1:8 మీరు పరిశుద్ధాత్మ పొందినప్పుడు శక్తి పొందుతారు, బూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారని ప్రభువు చెప్పాడు కదా. పరిశుద్ధాత్మ శక్తి, అది దైవశక్తి. ఆయన దేవుడు కదా, ఆయనే ఇప్పుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఆయనే మనలో ఉండి నడిపిస్తున్నాడు, మనల్ని ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యానుసారమైన రీతిలో మనం విశ్వాసం ఉంచితే అది దేవుని శక్తిని ఆధారం చేసుకుని మనం విశ్వాసం ఉంచుతున్నట్లు. కాబట్టి జాగ్రత్త పడదాం. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, సందేహపడవద్దు. నీ మార్గం ఆయనకు అప్పగించి దేవుని నమ్ముకో. గర్విష్ఠుల వైపు, అబద్ధాల తట్టు తిరిగేవారి వైపు తిరగొద్దు, ఆయననే నమ్ముకో. తర్వాత భయపడొద్దు. దేవుని శక్తిని ఆధారం చేసుకుని దేవుని మీద విశ్వాసం కలిగి ఉండు. వాక్యానుసారంగా ఉంటే అది దేవుడు నిన్ను దీవించడానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి ఇలాంటి గొప్ప విశ్వాసం దేవుని పట్ల చూపించేలా దేవుడే మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నీ యందు నిజమైన విశ్వాసం ఎలా ఉండాలో కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. అలా ప్రవర్తించేలా అందరినీ బలపరచుమని యేసునామం పేరట ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలు.